సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు రాయల్టీ గురించి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ గురించి. కొత్త కెమెరా అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ అయిపోతుంది. సో దాని గురించి ఈరోజు అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్కి చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే దీంట్లో మనం తీసుకుంటే ఆ ఫీలే వేరుంటుంది, ఒక సినిమా తీసినట్టే ఉంటుంది. ఆ కలర్స్ కానీ లేకపోతే దాని డైనమిక్ రేంజ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఏంటంటే బ్యాటరీ అనేది మనకు అంతగా నిలబడదు, దాంతోపాటు ఆటో ఫోకస్ ఉండదు, ఇన్బడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, కొన్ని ఇట్లాంటి ఫిల్టర్స్ ఉంటాయి, కొన్ని ఇట్లాంటి ఫిల్టర్స్ ఉండవు, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక సినిమాటోగ్రఫీ కెమెరా. సో ఎవరైతే ఫిల్మ్ మేకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఒక కళ అనమాట. ప్రైస్ కూడా చాలా తక్కువ రేంజ్లో ఉంటుంది, 2 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కళ్ళు దాన్ని కొనుక్కోవాలనుకుంటారు. సో దీనికి కాంపిటీషన్ ఉన్న కెమెరా ఏంటి అంటే రెడ్ అనే కెమెరా. రెడ్ అనే కెమెరా చూసుకుంటే 9 లక్షలు మొత్తం బాడీ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. లెన్స్తో కలుపుకుంటే 15 లక్షల నుంచి అయితే 20 లక్షలు అయితే ఉండిద్ది. సో దీనికి కాంపిటీషన్ కానీ బ్లాక్ మ్యాజిక్ ఒక బాక్స్ స్టైల్ కెమెరాని అయితే ఇప్పుడైతే మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో దాని గురించి నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ చూసుకున్నట్టుంటే బ్లాక్ మ్యాజిక్ అనే కెమెరాకి రెడ్ కెమెరాకి తేడా ఏంటి అంటే, సో బ్రాండింగ్ అనేది మెయిన్గా తేడా. ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే రెడ్ అనేది సినిమాటోగ్రఫీ కెమెరాస్లో చాలా కెమెరాలు మ్యాక్సిమం రెడ్ కెమెరాలో తీసిన వాళ్ళు అంటే మిడ్ రేంజ్ సినిమాలు 1-2 కోట్ల బడ్జెట్లో సినిమా తీయాలనుకుంటే రెడ్ అయితే తీసేస్తారు వాళ్ళు. సో ఎందుకంటే రెడ్ అనేది అంత ఫేమస్ అయింది. సో బ్లాక్ మ్యాజిక్ ఏం ఆలోచించిందంటే మనం తక్కువ కెమెరాస్ అంటే తక్కువ ప్రైస్ రేంజ్లో కూడా కెమెరాస్ ఇస్తాయి, కానీ రెడ్ కాంపిటీషన్కి ఇప్పుడు ఉండలేకపోతాం కాబట్టి సో మనం కూడా వాళ్ళ స్టైల్లోనే ఒక కెమెరాని అయితే తయారు చేద్దామని చెప్పి ప్రీవియస్గానే ఒక కెమెరా అయితే రిలీజ్ చేశారు. కాకపోతే అది బాక్స్ స్టైల్ ఉండదు కానీ అంత ఫేమస్ అయితే అవ్వలేదు. సో ఈసారి ఏంటంటే వాళ్ళు ఇంకొంచెం సీరియస్గా అయితే తీసుకొని ఒక కెమెరాని అయితే మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో దాని పేరే నెక్సస్ G1 అనే కెమెరా. సో దీని గురించి అయితే కంప్లీట్గా మాట్లాడతాను. సో నాకు తెలుసు ఈ కెమెరా బాక్స్ స్టైల్ కెమెరా ఏదైతే ఉండిద్దో రెడ్కి కాంపిటీషన్ ఖచ్చితంగా వాళ్ళకి కాంపిటీషన్కి అయితే తీసుకొస్తున్నారు. సో దీని ఫీచర్స్ మనం చూసుకున్నట్టుంటే దీంట్లో మనకి 6K కెమెరా ఇది. సో దీని బాడీ బిల్డ్ చూసుకుంటే పాలిమర్ అండ్ ఎల్లో అయితే తయారు చేయబోతున్నారు. సో దీని ప్రైస్ మనం చూసుకుంటే $3,000 అయితే పెట్టారు. సో $3,000 అంటే చాలా తక్కువ ప్రైసే కంపారిటివ్గా సినిమా కెమెరాతో పోల్చుకుంటే, అంటే రెడ్తో పోల్చుకున్నా కానీ $3,000 అంటే తక్కువ ప్రైసే. ఇంచుమించుగా మనకి ఒక 3 లక్షల ప్రైస్ రేంజ్లో అయితే ఈ కెమెరా ఉండే అవకాశం కనబడుతుంది. సో దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే పెట్టారు. అదేంటి అంటే కెమెరా ఏదైతే ఉంటుందో అది బాక్స్ స్టైల్లో ఉంటుంది, రెడ్ ఎలా ఉంటుందో సో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. దీంట్లో మనకి 2 డిస్ప్లేలు అయితే ఉంటాయి. ఒక డిస్ప్లే అనేది ఆప్షనల్గా అయితే ఉంటుంది, మనం పెట్టుకొని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట, అంటే ఎక్స్టర్నల్ మానిటర్ టైప్లో. సో ఇంకోటి చూసుకుంటే మనకి ఇన్బిల్ట్గా రెడ్లో ఎలా అయితే మనకి ఇన్బిల్ట్గా వచ్చిందో, సో దీంట్లో కూడా మనకు ఒక ఇన్బిల్ట్గా మానిటర్ ఉండే అవకాశం అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పోర్ట్స్ మనం చూసుకుంటే సైడ్ మనకి రకరకాల పోర్ట్స్ ఇచ్చారు. దాంట్లో టైప్ సి పోర్ట్ కూడా ఇచ్చారు, SSD అవుట్ కూడా ఇచ్చారు. దాంతోపాటుగా మనకి రకరకాల పోర్ట్స్ అనేది దీంట్లో మనం చూసుకోవడానికి అవకాశం కనపడుతుంది. సో ఇంకా మనం చూసుకున్నట్టుంటే గిమ్మల్కి అటాచ్ చేయాలన్నా లేకపోతే సైడ్ రిగ్ ఎవరైతే ఇట్లా భుజం మీద పెట్టుకుని షూట్ చేస్తూ ఉంటారు కదా, ఫిల్మ్ మేకింగ్ అంటే మ్యాక్సిమం ఇట్లా ఇలా షూట్ చేసుకునే వాళ్ళకి రిగ్ అంటే షోల్డర్ మీద పెట్టుకుని షూట్ చేసుకునే వాళ్ళ కోసం సైడ్ పిన్స్ అయితే వరుసనే ఇచ్చారు. సో ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా మీరు మౌంట్ చేయాలనుకుంటే ఎక్స్టర్నల్గా మీరు మౌంట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీటిని అయితే మౌంట్ చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్నల్ ఎలక్ట్రానిక్ ఎల్డీ ఫిల్టర్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో మనకి ఆ బ్లాక్ మ్యాజిక్లో చూడొచ్చు వాళ్ళకి లోపల ఎల్డీ ఫిల్టర్స్ ఉంటాయి, బయట నుంచి మనం అడిషనల్గా అటాచ్ చేసిన అవసరం లేకుండా లోపల ఇంటర్నల్గా ఎలక్ట్రానిక్ ఎల్డీ ఫిల్టర్స్ ఉంటాయి. జస్ట్ బటన్ క్లిక్ చేయగానే మన స్క్రీన్ మీద అయితే డైరెక్ట్గా మనకి ముందున్న సెన్సార్ ఉంటుందో, సో సెన్సార్ ముందే ఫిల్టర్ అయితే పడుద్ది కాబట్టి. సో దీంట్లో కూడా ఆ ఫీచర్ ఉంచబోతున్నారు అనమాట. ISO రేంజ్ మనం చూసుకున్నట్టుంటే 400 నుంచి 25,600 అయితే ఉంది. దీంట్లో మనకి డ్యూయల్ నెట్ ISO అయితే ఉండదు అనమాట. సో డ్యూయల్ నెట్ ISOలో మనకి ఇంకా ISO అనేది ఇంకా బమ్ చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే హ్యాండిల్ కూడా ఉండేది, హ్యాండిల్ కూడా మనకి కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే తీసేసి అన్నట్టు ఉండేది. అంటే మనం సోనీ FX3 చూసుకుంటే పైన హ్యాండిల్ ఎలా ఉండేది అలాంటి హ్యాండిల్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని మనం షూట్ చేసుకునేటప్పుడు కావాలంటే అటాచ్ చేసుకోవడానికి అవకాశం అయితే కనపడుతుంది. మౌంట్స్ గురించి అయితే మాట్లాడతాను. సో మనకు చూసుకున్నట్టుంటే బ్లాక్ మ్యాజిక్ దాంట్లో మనకి ఎల్ మౌంట్ అనే దాన్ని అయితే వాడుతూ ఉంటారు. సో దీంట్లో EF మౌంట్ కెనాన్కి సంబంధించిన మౌంట్ ఏదైతే ఉందో దాన్ని EF మౌంట్గా ఇవ్వబోతున్నారు. దాంతోపాటుగా ఎల్ మౌంట్ను కూడా దీంట్లో ఉంచబోతున్నారు. సో దాంతోపాటుగా ఇంకా మనకి స్పీడ్ పోస్టర్స్ ఏదైతే ఉంటాయి, అంటే వేరే కెమెరా మనకు సంబంధించిన లెన్స్ వాడాలి అని అనుకున్నాం అనుకోండి, సో దాన్ని మనకి స్పీడ్ పోస్టర్స్ అయితే వాడుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనం బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు ఏంటంటే ఈ బ్యారియర్స్ ఏదైతే ఉంటాయో, అంటే సోనీ లెన్స్ని దీనికి సరిపోవు, కెనాన్ లెన్స్ దీనికి సరిపోతాయి, లేకపోతే లైకా లెన్స్ దీనికి సరిపోతాయి అనే ఇబ్బంది లేకుండా మనం ఎల్మౌంట్ సిరీస్ అని కాకుండా వేరే వేరే స్పీడ్ పోస్టర్స్ పెట్టుకుని కూడా మన దగ్గర సోనీ ఉందనుకోండి డైరెక్ట్ సోనీ లెన్స్ పెట్టుకోవడానికి స్పీడ్ పోస్టర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే లెన్స్
మ్యాక్సిమం అందరి దగ్గర సోనీకి సంబంధించిన కెమెరాస్ ఉంటే వాళ్ళ దగ్గర లెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర సోనీకి సంబంధించిన లెన్సులు చాలా ఉన్నాయి అనుకోండి, సో దీన్ని నేను వాడాలనుకుంటే వాడలేను, దానికి మళ్ళీ ఇంకొక అడాప్టర్ అట్లాంటి కొనుక్కోవాలి. అలాంటి ప్రాసెస్ లేకుండానే స్పీడ్ బూస్ట్ అనేది వీళ్ళే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. కెమెరా మనకి ఫుల్ ఫ్రేమ్లో అయితే రాబోతుంది, సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే మనకి ఫుల్ ఫ్రేమ్ షూటర్స్ ఎవరైతే ఉంటారో. సో ఏదైతే మిస్ అవుతా ఉందో బ్లాక్ మ్యాజిక్లో, దాంట్లో మనం ఫుల్ ఫ్రేమ్లో అయితే తీసుకోవడానికి అవకాశం అయితే కనపడుతుంది. సో ఇంకా మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్గా ఎవరైతే కంపెనీ నుంచి లీక్స్ అయితే చేశారో ఆ లీక్స్ దేంట్లో వాళ్ళు దేన్ని ఇంప్రూవైజ్ చేస్తున్నారని చెప్తున్నారో వాటి గురించి అయితే చెప్తాను ఆ పాయింట్స్ అనేది. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, బ్యాటరీ విషయంలో వీళ్ళు కొంచెం డ్రాస్టికల్ చేంజెస్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. సో ఇది ఒక మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. రేర్ మౌంట్ వీ మౌంట్ బ్యాటరీని అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే మనకి ఎక్కువసేపు పవర్ రావడం కోసం మనకి వీ మౌంట్ బ్యాటరీని అయితే ఇవ్వబోతున్నారు అన్నమాట. సో ఇదొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షనల్ ఎస్డిఐ అవుట్ అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా మనకి చాలా బెనిఫిట్ అయితే ఇది. ఇంకెందాక చెప్పినటువంటి ఎలక్ట్రానిక్ ఎండ్ ఫిల్టర్ అయితే ఉంది. ఎస్ఎస్డి మాడ్యూల్ సిస్టమ్ ఫర్ అఫోర్డబుల్ మీడియా స్టోరేజ్, ఏదైతే మనకి ఎస్ఎస్డి స్టోరేజ్లో ఉంటుందో అంటే డేటా మొత్తం స్టోర్ చేయడానికి సిఫాస్ట్ ఎక్స్ప్రెస్ కార్డ్ కానీ లేకపోతే ఎస్ఎస్డి మాడ్యూల్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందాక కింద చెప్పిన పాయింట్లే అటాచబుల్ స్క్రీన్ ఉంటుంది, దాంతోపాటుగా మనకి హ్యాండిల్ ఏదైతే ఉంటుందో దాది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కెమెరాకి స్పెసిఫిక్గా కింద మనకి ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన దాంట్లో కింద రాడ్స్ అయితే ఉంటాయి కదా. ఆ రాడ్స్ ఎందుకు అని అంటే, మనం ఏదైనా ఎక్స్టర్నల్గా మనం ఏదైనా ఫిట్ చేయాలి అనుకోండి, అంటే ఫోకస్ పుల్లర్ ఫిట్ చేయాలనుకోండి, సో మనం బయట నుంచి ఆ సెటప్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండానే వీళ్ళు కెమెరా కింద మౌంటింగ్ సిస్టమ్ని అయితే ఇస్తున్నారు. ఆ రాడ్స్ ఏదైతే ఉంటాయో ఆ రాడ్స్ని వీళ్ళే అయితే మనకి ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే, ఏదైనా డిఫరెంట్ అటాచ్మెంట్స్ అంటే రిగ్గర్ కానీ లేకపోతే ఇంకా దేనైనా మనం అటాచ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాడ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సో ఇంక మనం చూసుకుంటుంటే స్పీడ్ బూస్టర్ ఉంది, అది చెప్పాను కదా, S35 నుంచి ఫుల్ ఫ్రేమ్కి అయితే ఈక్వలెంట్ కవరేజ్ చేసుకోవడానికి స్పీడ్ బూస్టర్ని అయితే ఇస్తున్నారు. దాంతోపాటుగా మనకి ఇంకా మనం చూసుకున్నట్టుంటే FX6లో కెమెరాలో మనకి సైడ్ హ్యాండిల్ గ్రిప్ అయితే ఏదైతే ఉండిద్దో దానికి పక్కన మనకి ISO షట్టర్ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడానికి హ్యాండిల్ గ్రిప్ ఏదైతే ఉండిద్దో అలాంటి గ్రిప్ గురించి కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇవన్నీ జస్ట్ ఏంటంటే రూమర్స్, ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఉంటే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే బాక్స్ స్టైల్ కెమెరాల సైడ్ మనకి గ్రిప్ ఉంటే మనం హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా, పైన ఒకవేళ హ్యాండిల్ పట్టుకున్నా కానీ సైడ్ హ్యాండిల్ నుంచి కూడా మన సెట్టింగ్స్ మార్చుకోవడానికి అవకాశం ఉంటే ఇది మనకు ఒక జస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తున్నాను నేను. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే మనకి ఇంటర్నల్ ఎలక్ట్రానిక్ ఎండ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి, ఇది నాకు చెప్పాను. సో ఫైనల్గా ఇవి మనకి ఈ బ్లాక్ మ్యాజిక్ కెమెరాలో Nexus G1 అనే కెమెరా ఏదైతే ఉండదో దానిలో మనం చూడాలనుకున్న ఫీచర్స్ ఇవి. సో ఈ ఎగ్జాక్ట్గా ఇవి ఉంటాయో లేవో తెలియదు, ఇవన్నీ రూమర్స్ కిందే వస్తున్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో నాకు తెలిసి 2024లో ఇంకొక కొత్తది అయితే స్టార్ట్ అవబోతుంది ఏంటంటే ఈ బాక్స్ స్టైల్ కెమెరాలో. సో నాకు తెలిసి బ్లాక్ మ్యాజిక్లో ఇంకా కొంచెం వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఆటో ఫోకస్ దాన్ని కూడా కొంచెం సరి చేసి దాంతోపాటుగా ఈ లైడర్ ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుండానే ఆటో ఫోకస్ని వీళ్ళు మనకిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. బట్ చూద్దాం, అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కెమెరాస్లో ఆటో ఫోకస్ అయితే ఉండదు, సో అందుకే వీళ్ళు పెట్టట్లేదేమో అని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఆటో ఫోకస్ ఎప్పుడైతే ఉంటుందో నార్మల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సినిమాటోగ్రాఫర్స్ వీళ్ళందరూ దానికి అడాప్టబిలిటీకి ఈజీగా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఇంకా మన డైనమిక్ రేంజ్ కూడా చూసుకుంటే కూడా 15+ స్టాప్స్ అయితే ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి, మీరు చెప్పండి అసలు ఈ కెమెరా మీకు నచ్చిందా నచ్చలేదా అని. దాన్ని బట్టి ఏంటంటే ఈ కెమెరాని ఎవరైతే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కొనాలనుకోను లేకపోతే బ్లాక్ మ్యాజిక్లో ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటేనో దూరంగా ఉన్నారో వాళ్ళు దీన్ని కొనడానికి ఇష్టపడతారు లేదు కూడా నేను తెలుసుకోవాలనుకున్నాను. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే దిస్ రాజు సైనింగ్ ఆఫ్.